హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్ 27. మన ప్రయాణంలో ఒంటిమిట్ట కోదండ రామాలయ దర్శనంతరం తిరుపతి బయలుదేరాము. మార్గ మధ్యలో తిరుపతికి 94 కిలోమీటర్ల దూరంలో, కడపకు 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో అన్నమాచార్యుల వారు జన్మించిన ప్రదేశం ఉంది. ఇప్పుడు మనం అన్నమాచార్యుల వారి అతిపెద్ద స్టాట్యూ వద్ద ఉన్నాము. అన్నమాచార్యుల వారు 15వ శతాబ్దంలో గొప్ప తెలుగు వాక్యయకారుడుగా ప్రసిద్ధి పొందారు. వెంకటేశ్వర స్వామిపై అనేక కీర్తనలు రచిస్తూ తన జీవితాంతం ఆరాధన చేశారు. దక్షిణ భారతదేశంలో పాటలకు స్వరకల్పన చేసిన తొలితరం సంగీతకారుడు ఆయన. అన్నమాచార్య తిరుమల వెంకటేశ్వర స్వామిపై దాదాపు 32,000 కీర్తనలు స్వరపరిచినట్టు చెప్తారు. దేశవ్యాప్తంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందాయి. అన్నమాచార్య విగ్రహాలను మీరు తిరుమల కొండపై అనేక చోట్ల చూడవచ్చు. కానీ అన్నిటికన్నా అతిపెద్ద విగ్రహాన్ని టీటీడి అన్నమాచార్య జన్మస్థలానికి సమీపంలో బోయినపల్లి వద్ద నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. అన్నమాచార్య 600వ పుట్టినరోజు సందర్భంగా కొంతకాలం కింద టీటీడి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇది కడప జిల్లా రాజంపేట మండలంలో ఉంది. కడప నగరం నుండి తాళ్లపాకకు సుమారు 55 కిలోమీటర్ల దూరం. రాజంపేట మండలంలో ఇది ఎంతో ముఖ్యమైన పంచాయతీ. ఈ అన్నమాచార్యుల 10 అంతస్తుల ఎత్తైన విగ్రహం తాళ్లపాక ప్రవేశ ద్వారం వద్ద ఉంది. అన్నమాచార్య వారి భార్య తిమ్మక్క తెలుగు సాహిత్యంలో మొదటి కవయిత్రి. తిమ్మక్క సుభద్ర కళ్యాణం రచించారు. అన్నమాచార్య కుమారులు, మనవళ్ళు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ కవులుగా పేరు పొందారు. తాళ్లపాక కవుల కృషి వలన కడప జిల్లా పేరు కీర్తింపబడింది. అన్నమాచార్యుల వారి విగ్రహాన్ని 2008 మే 22న ఆవిష్కరించడం జరిగింది. ఏడుకొండల వారిని గుండెల్లో నింపుకొని అందమైన పద సంకీర్తనలతో వెంకన్న పాదాల నర్శించిన అపురూప వాక్యయకారుడు అన్నమయ్య. వెంకన్న కోసం అన్నమయ్య అవతరించారో, అన్నమయ్య కోసం ఆ వెంకటేశ్వరుడే వెలిశారో గాని, భక్తి పార్వశ్యానికి సాగిన ఏరువాక ఇది అన్నమయ్య జన్మించిన తాళ్లపాక. తాళ్లపాక అన్నమాచార్యులు గొప్ప సంకీర్తనాచార్యులు. తెలుగు నేలలో తన సంకీర్తనా సాగరంలో స్నానమందించారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ 27ని సబ్స్క్రైబ్ చేయండి.